చిత్తూరు జిల్లా కుప్పంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య పిలుపు మేరకు సిఐటియు మండల అధ్యక్షురాలు లలిత ఆధ్వర్యంలో పట్టణంలోని అంబికా కళ్యాణ మండపంలో సిఐటియు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజనం మున్సిపల్ ఏరియా హాస్పిటల్ కార్మికులు హాజరయ్యారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. పార్లమెంట్లో అప్రజాస్వామికంగా చర్చలు లేకుండా చేసిన చట్టాలను రద్దు చేయాలి. కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సమిష్టిగా రానున్న 3వ తేదీ ఆందోళనను కుప్పంలో కూడా జయప్రదం చేయాలి. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుండి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కార్మికులకు కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. మన రైతు సంఘాలు ఏదైతే 105 సంఘాలు చేసిన నిర్ణయానికి భిన్నంగా వేరే రూట్కు మార్చి ఎయిర్పోర్ట్ దాకా తీసుకువేసి ఆడ లాఠీ చార్జ్ జరిగేట్టుగా వాళ్ళు చేశారు. ఈ తప్పు వచ్చి రైతులది కాదు, రైతు సంఘాలది కాదు, బీజేపీ లోపాయ కారణంగా ఈ రైతులకు వ్యతిరేకంగా పంపిన మనుషులు చేసిన ఇది కుట్రాలు చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు తీవ్రంగా చెప్తున్నది. అందువల్ల ఈ రైతులు కోరుతున్నట్లుగా ఈ 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి మా ఆందోళన కొనసాగుతోంది. రేపు 30వ తారీఖు అంటే గాంధీని చెప్పేసిన రోజు గాడ్సే. అట్లాగే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్సు, సంఘమిత్రుల్లో, అలాగే జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచడానికి అవసరమైన బడ్జెట్ని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. స్థానికంగా మున్సిపాలిటీలో కానీ, అంగన్వాడీలో కానీ, ఆశాలో కానీ సమస్యలది. ఈ సమస్యలని కూడా మున్సిపల్ కమిషనరు, అలాగే ICTS CDPO, అలాగే మధ్యాహ్న భోజన MEO, సంఘమిత్రులకు సంబంధించిన MPDO ఈ సమస్యని పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే కుప్పం మండలంలో 3వ తేదీ నాడు ఈ డిమాండ్స్ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. అట్లాగే 2024లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు 3 రోజుల పాటు ఆందోళన చేయాలని నిర్ణయించింది. ఈ ఆందోళనని జిల్లాలో 3వ వారంలో ఏ తేదీ నిర్ణయిస్తారో ఆ తేదీల్లో